इस देश में ओबीसी, दलित, आदिवासी जो पिछड़े लोग हैं उन लोगों का गिनती तेलंगाना सरकार ने कल से शुरू किया। एक महीने में हम लोग पूरा तेलंगाना 4 करोड़ जनता के हिसाब किताब लेकर देश को अब सवाल करेंगे, मोदी जी को हम सवाल करेंगे। 2025 जनवरी से जो शुरुआत होने वाला है सेंसस में, वो सेंसस में कुल गणना भी, कास्ट सेंसस भी इंक्लूड करना है। दिस इज व्हाट अवर डिमांड। वी हैव पास्ड अ रेजोल्यूशन इन अवर कैबिनेट सेइंग दैट वी आर डिमांडिंग दैट गवर्नमेंट ऑफ इंडिया हैज टू इंप्लीमेंट कास्ट सेंसस। दिस इज व्हाट अवर चैलेंज टू नरेंद्र मोदी। जो राहुल जी ने बात दिया हुआ है इस देश को, इस जनता को, 140 करोड़ लोगों को, 140,000 करोड़ लोगों को जो बात दिया हुआ है, बात निभाने का काम कांग्रेस पार्टी के है। 2004 లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అడిగినా 14 దాకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా, 10 ఏళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నా, కేసీఆర్ డిమాండ్ చేసినా, ఎవరు డిమాండ్ చేసినా బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కులగణన మీద కూడా, వీళ్ళ చిత్తశుద్ధి మీద కూడా మాకు అనుమానం ఉంది. మాకే కాదు ప్రజలకు అనుమానం ఉంది. ప్రజలు అడుగుతున్నారు, నేను చెప్తా మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం చెప్తా, ఎందుకు చేస్తున్నారు ఇది అని అడుగుతున్నారు. పాపం అధికారులకు తన సమాధానం లేదు, అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు చేస్తున్నావు కులగణన అంటే. పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో, పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో రాజకీయంగా లాభం పొందేటందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా స్థిరమైన అభిప్రాయం. ఒకవేళ మేము చెప్పేది తప్పైతే మా అనుమానం నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు, నీ కాంగ్రెస్ పార్టీయే చెప్పింది, మీ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చిండ్రు కామారెడ్డికి, అక్కడ మీరు విడుదల చేసింది బీసీ డిక్లరేషన్. ఏం చెప్పిండ్రు మీరు అందులో? ఇలా మొత్తం ఉన్నది నేను చదువుతా. 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎలక్షన్లు పెడతా, రిజర్వేషన్లు 42% ఇస్తా అన్నావు. మరి 6 నెలలు కాదు, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు కులగణన అంటున్నావు, రిజర్వేషన్ల కనీసం మాట మాత్రం మాట్లాడతలేవు. 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేవు. మాకు అనుమానం వచ్చింది మీ చిత్తశుద్ధి మీద. అందుకే పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మస్తునాచారి గారి నాయకత్వంలో ఒక పెద్ద బృందం, దాదాపు 35 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీలు అందరినీ కలిపి తమిళనాడుకు పంపించినాం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తమిళనాడులో 68% రిజర్వేషన్ ఎట్లా అమలవుతుందో అధ్యయనం చేయడానికి మా పార్టీ బృందం పోయింది. పోయి అక్కడ అధికారులతోని, బీసీ కమిషన్ అధికారులతోని, అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ గారితోని, సెక్రటరీలతోని సమావేశమై తమిళనాడులో ఎట్లా దశాబ్దాలుగా 68% రిజర్వేషను అమలు చేస్తున్నారో అధ్యయనం చేసి మా పార్టీ నాయకులంతా వచ్చి కేసీఆర్ గారికి రిపోర్ట్ ఇచ్చినారు. సార్ ఇది చేయొచ్చు, చిత్తశుద్ధి ఉంటే చేయవచ్చు, తమిళనాడులో అవుతున్నది, తెలంగాణలో కూడా చేయొచ్చు. మరి కాంగ్రెస్ మీద మనం ఒత్తిడి పెంచాల్సిందే తప్పకుండా, మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పి మరి మన నాయకులందరూ వచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అసెంబ్లీలోకి ఎందుకు వస్తున్నామంటే నేను హరీష్ రావు చాలు, మా నాయన అవసరంలే అన్నాడు. మరి అసెంబ్లీలో గాడిద కొమ్మలు కాస్తావరా? అప్పుడు హరీష్ రావు నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా, ఇంకో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓడగొట్టలేకపోయాను. పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బావ తిరిగిను, మరి ఎందుకో 9 డిపాజిట్ పోయినాయి, 7 డిపాజిట్ పోయినాయి, 9 స్థానాల్లో 3 స్థానం పోయింది. అందుకనే మీ పని అయిపోయింది. ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా, భూకాల యాత్ర కాదు కదా, నువ్వు ఎన్ని ఏజాలు వేసినా నంబరు 10 ఏళ్ళు ఇచ్చిందంటే మామూలు సమయంలో కాదు. 10 ఏళ్ళు ఇచ్చి మూసి సాఫ్ చేయలేని నువ్వు ఎందుకురా బతుకు? ఇదో బతుక? 10 ఏళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయలే. అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా, నాకు నిజంగా రాత్రి యాదగిరి గుట్టల దగ్గర పండుకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి 4 గంటలకే లేచినాము, 6 గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాము, మళ్ళీ సీఎం గారు వచ్చినాక మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఒక ఆశ, ఒక నమ్మకం పెరిగింది, మా మూసి మా నల్లగొండ బాగుపడుతుంది అని చెప్పి ధైర్యం వచ్చిన ఈ సందర్భంలో మీ అందరికి కూడా పార్టీలో ఈరోజు ఒక మాట చెప్తే ఇంతమంది వచ్చాను. మనం మీటింగ్ అని లారీలు బస్సులు పెట్టుకోలే, స్వచ్ఛందంగా కలిసి వచ్చిన మీ అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున,
ఫ్లోరైడ్ కింద పైన మురికితో బాధపడుతున్న మాకు పునర్జీవితాన్ని బతికే బతుకు మీద ఆశలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళా ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, మీకేం అనుమానం లేదు. ఎందుకంటే ఇది 6.5 సంవత్సరాల ప్రాజెక్టు, ఆయన డ్రీమ్ ప్రాజెక్టు, ఆయన కలల ప్రాజెక్టు. 6.5 ఏళ్ళు అంటే ఇప్పుడు మొత్తం 8 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు మళ్ళా ఎట్లా మన పార్టీ వస్తుంది? మళ్ళా సీఎం వారే ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నాకు తెలంగాణ కోసం ఆ రోజు నాటకాలు ఆడలే నేను, పదవులు వదిలిపెట్టుకొని 12 రోజులు తినకుండా కూర్చున్నా. ఇవాళ నాకు ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చిండు, నల్గొండ జిల్లాని బాగు చేసి పోరాటాల జిల్లా పేరు నిలబడటానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉన్నామని తెలియజేసుకుంటూ. నీ 6 గ్యారంటీలు అమలైనాయా? అసలు ఈ అభయహస్తంలో మొదటి హామీ, మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు, మొదటి హామీ అమలుకే దిక్కులేదు కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండిన. నీ మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అంటే ఒక్కొక్క మహిళకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం 27500 రూపాయలు నీ పార్టీ బాకీ పడ్డది. 11 నెలలు ఇంటూ 2500 అంటే 27500 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. నువ్వు మొదటి హామీ అమలు చేయలేదు, మహారాష్ట్రకు పోయి ఏం చెప్తున్నావు? జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి. నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, రైతుల విషయంలో కూడా రుణమాఫీ అంటాడు. రుణమాఫీ విషయంలో ఒక పార్ట్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. నువ్వు చెప్పాల్సింది ఏముండే, మేము డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం రుణమాఫీ, మొట్టమొదటి రోజే రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీ మాట తప్పినము అని మహారాష్ట్ర ప్రజలకు చెప్పాలి. డిసెంబర్ 9 చేస్తామని మాట తప్పినాం, దేవుడి మీద ప్రమాణం చేసి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పినాం. వివిధ కారణాలు పెట్టి, కుంటి సాకులు పెట్టి, ఒక రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తామని, ఆధార్ కార్డు లేదనో, వివిధ కారణాలు 31 రకాల కారణాలతోని లక్షలాది మందికి రుణమాఫీ ఎగ్గొట్టినమని చెప్పాలి. 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్లు చేస్తామన్న చోట కేవలం 17 వేల కోట్లు మాత్రమే చేసినాం, సగం మందికి కూడా చేయలేదని చెప్పాల్సి ఉండే.